హలో వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సిరి ఈరోజు వీడియో ఏంటి అంటే టమాటా పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చేసి చూపిస్తాను ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది రైస్ దోశ ఇడ్లీ పునుగులు దేనిలోకైనా ఈ టమాటా పుదీనా చట్నీ అనేది చాలా బాగుంటుంది సో టమాటా పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి నేనైతే టూ టు త్రీ టేబుల్ స్పూన్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ క్వాంటిటీని తగ్గట్టుగా మీరు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇట్లా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం దానిలోకి కావాల్సిన ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుండ్లు అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ యాడ్ చేసుకొని వీటిని అన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మంటని ఎక్కువ పెట్టుకోవద్దు ఫ్లేమ్ని లోనే ఉంచుకోండి సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అండ్ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నేను ఒక టెన్ ఎండుమిర్చి యాడ్ చేశాను కొంచెం చింతపండు ఒక అల్లం ముక్క చిన్న అల్లం ముక్క నాలుగు రెమ్మలు వచ్చేసి ఎల్లిపాయలు యాడ్ చేసుకున్నాను ఇవేంటంటే ఎల్లిపాయలు యాడ్ చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అండ్ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే అవి మాడిపోతాయి సరిగ్గా కుక్ అవ్వవు అంత టేస్ట్ ఉండదు సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవిని ముక్క టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వాటి అన్నిటినీ కూడా బాగా కుక్ అయ్యేలాగా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఆ టమాటాలు ఉల్లిపాయలలోంచి వచ్చే వాటరే సరిపోతుంది సో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా లో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అండ్ రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువ అయితే బాగుండదనమాట నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట ఇట్లా మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇట్లా బాగా ఉడికేదాకా మనం కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం ఉడికించుకున్న అదంతి ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట ఇట్లా చట్నీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయటం వల్ల బాగుంటుంది చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట దాన్ని అయితే నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాము సో అదే ప్యాన్లో నేను ఇంక వేరొక ప్యాన్ ఏమి యూజ్ చేయలేదు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ముందు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాం కదా ఇప్పుడు పొక్కటే కాబట్టి కొంచెం సరిపోతుంది ఎక్కువ ఆయిలే సరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి సో కరివేపాకు కొంచెం చిట్టపటం అన్న తర్వాత ఇట్లా పోపుని రెడీ చేసుకోవాలన్నమాట అండ్ నేను పచ్చిపప్పు మినపుగుండ్లు అందులో వేసేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు జస్ట్ జీలకర్ర ఆవాలు అండ్ ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేస్తున్నాను అనమాట సో మనం ఆల్రెడీ మినపగుండ్లు అవన్నీ వేసి మిక్సీ పట్టేసాం కాబట్టి అందులోనే కవర్ అయిపోతే చాలా అప్పుడే సరిపోతుంది సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో దొరికేవి అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.